సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రాన్ని కిరణ్ అబ్బవరం హీరోగా తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూల్స్ రంజన్ మూవీని నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ ఇప్పటికే యాభై శాతం పూర్తయిందని అన్ని అనుకూలిస్తే ఏపీ ఎన్నికల కంటే ముందే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని ఏఎం రత్నం చెబుతున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మించిన ఖుషీ చిత్రం అప్పట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది ఈ సినిమాను రత్నం ఇటీవలే రీరిలీజ్ చేశారు దానికి సూపర్ అప్లాజ్ వచ్చింది మరి ముఖ్యంగా ఈ సినిమాలోని హిందీ పాటకు థియేటర్లలో కుర్రాళ్లు ఊగిపోతూ డాన్స్ చేయడం తనలో నయా జోష్ను నింపిందని ఏఎం రత్నం తెలిపారు ఖుషీలోని ఏ మేరీ జాహా సాంగ్ ఎంతగా పాపులర్ అయిందంటే మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం బోళాశంకర్ మూవీలో ఆ పాటకు తనదైన రీతిలో సరదాగా స్టెప్పులేస్తున్నట్లు చెప్పారు ఖుషి రిలీజ్ కు లభించిన ఆదరణతో ఏఎం రత్నం తన పాత సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విజయ్ తో తెరకెక్కించిన తమిళ చిత్రం గిల్లీని అలానే తో తీసిన సినిమాలను మళ్లీ విడుదల చేస్తానని చెప్తున్నారు తన కొడుకు రవికృష్ణ హీరోగా తీసిన సెవెన్ జీ బృందావన్ కాలనీ సి ఆలోచన కూడా ఉన్నట్లు రత్నం తెలిపారు అలానే కమల్ హాసన్ శంకర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారతీయుడు టూ సినిమా విడుదలకు ముందు తన భారతీయుడు మూవీని రీరిలీజ్ చేస్తానన్నారు మొత్తానికి స్ట్రైట్ సినిమాలతో పాటు రీ రిలీజ్ విషయంలోనూ రత్నం తనదైన మార్కు చూపించాలని తాపాత్రయపడుతున్నారు